ఆకతాయిలు బి కేర్ఫుల్ ఒంటరిగా ఉన్న మహిళలను వేధించాలని చూసారో మీ మైండ్ బ్లాక్ అవుట్ ఖాయం వారిని ముట్టుకున్నారో కరెంట్ షాకే క్షణాల్లో పోలీసులు వచ్చి వేడీలు వేస్తారు ఇంకా అర్థం కాలేదా అయితే ఈ స్టోరీ చూడండి రాకేష్ దినేష్ రెడ్డి శశాంక్ రెడ్డి అభయ్ సేఫ్టీ జాకెట్ రూపకర్తలు ఈ ముగ్గురే రాకేష్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ దినేష్ ఇంజనీరింగ్ చదివారు శశాంక్ బిజినెస్ చేసుకుంటున్నాడు ఈ ముగ్గురివి వేర్వేరు దారులు అయినా వారి ఆలోచన మాత్రం ఒకటే విమెన్ సేఫ్టీ ఆ సంకల్పంతోనే ముగ్గురు కలిసి అభయ్ సేఫ్టీ జాకెట్ ను తయారు చేశారు అభయ్ సేఫ్టీ జాకెట్ ను ఎంఎల్సి కవిత ఇటీవలే ఆవిష్కరించారు మహిళల ఆత్మరక్షణ కోసం రూపొందించిన సేఫ్టీ జాకెట్ ఎలా పనిచేస్తుందో మీరే చూడండి మహిళల రక్షణ కోసమే అభయ్ సేఫ్టీ జాకెట్ ను తయారు చేశామంటున్నాడు శశాంక్ ఒంటరిగా వెళుతున్న మహిళలు మహిళా ఉద్యోగులకు ఈ సేఫ్టీ జాకెట్ బాగా ఉపయోగపడుతుందని దినేష్ తెలిపారు సేఫ్టీ జాకెట్ ధరిస్తే ఒక బాడీ గార్డ్ వెంట ఉన్నట్టేనని వారు అంటున్నారు షాక్ కానీ సైరన్ కానీ జీపీఎస్ ట్రాకర్ కానీ ఉమెన్ సేఫ్టీకి బాగా పనిచేస్తుంది ఫస్ట్ ఉమెన్స్ కోసమే ఐడియా ఇది ప్లాన్ ఏంటంటే మొదటిగా ప్లాన్ ఏంటంటే ఉమెన్ సేఫ్టీ ఫస్ట్ ఒక అమ్మాయి నైట్ టైంలో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ తను కానీ ఒంటరిగా వెళ్ళినప్పుడు తిని ఈ ఏదైతే మేము ప్రోడక్ట్ చేశామో ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయడం వల్ల తను లోన్లీగా ఫీల్ కాదు ఫస్ట్ తనకు భయం అనేది తెలియదు నా దగ్గర ఒక వస్తువు ఉంది సమ్ ప్రోడక్ట్ ఉంది సో దీనివల్ల నేను సేఫ్ అవుతాను తమ అటాక్ నుంచి కానీ దేని నుంచి అయినా కూడా నేను ఈజీగా బయటికి రావాలనే బేసిక్ కాన్సెప్ట్తోనే నా ఫ్రెండ్ రాకేష్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అత్యవసర పరిస్థితుల్లో ఆత్మరక్షణకు అభయ్ సేఫ్టీ జాకెట్ ఎంతో ఉపయోగపడుతుందని రాకేష్ చెప్పారు పానిక్ బటన్ నొక్కగానే కుటుంబ సభ్యులతో పాటు సమీపంలోని పోలీస్ స్టేషన్కు మెసేజ్ వెళ్లేలా ఇందులో జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేశామని వివరించారు ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టు కింద అభయ్ సేఫ్టీ జాకెట్ తయారు చేశారు త్వరలో దేశమంతా వీటిని అందుబాటులోకి తేవాలన్నదే తమ లక్ష్యం అంటున్నారు దినేష్ రెడ్డి దీనికి ఒక సీక్రెట్ బటన్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది సో ఎప్పుడైతే ఎవరైనా విక్టిమ్ మీద అటాక్ చేయడం జరుగుతుందో సో ఆ విక్టిమ్ మీద అటాక్ చేయగానే సో తను ఆటోమేటిక్గా ఈ బటన్ ప్రెస్ చేయగానే ఒక సైరన్ సౌండ్ అనేది మనకి యాక్టివేట్ అవుతుంది సో దీన్ని మెయిన్గా నేను అరేంజ్ చేయడానికి రీజన్ ఏంటంటే సైకలాజికల్గా డిస్టర్బ్ అవ్వడానికి అండ్ చుట్టూ ఉన్న వాళ్ళని అలర్ట్ చేయడానికి అన్నట్టు ఇది అరేంజ్ చేయడం జరిగింది అండ్ సెకండ్ థింగ్ సో తను తను డిఫెండ్ చేసుకోవడానికి సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సో ఎవరో వస్తారని వెయిట్ చేయకుండా తను డిఫెండ్ చేసుకోవడానికి ఇంకొక హిడెన్ బటన్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఇది ఏంటంటే ఎలక్ట్రిక్ షాక్ అనమాట సో ఈ ఎలక్ట్రిక్ షాక్ అవుట్పుట్స్ అనేవి మనం హ్యాండ్ దగ్గర అరేంజ్ చేయడం జరిగింది సో ఎవరైతే విక్టిమ్ మీద అటాక్ చేస్తారో సో తను ఈజీగా డిఫెండ్ చేసుకునేలాగా ఇది అరేంజ్ చేయడం జరిగింది అండ్ థర్డ్ వన్ కమ్యూనికేట్ చేయడం సో దీంట్లో ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది అంటే మనం జస్ట్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మన లొకేషన్ అండ్ కాల్ అనేది మన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి వెళ్ళడం జరుగుతుంది మహిళల రక్షణ కోసం ఒక వినూత్న ఆవిష్కరణ చేసిన ఈ ముగ్గురిని నిజంగా అభినందించాలి మున్ముందు వీరు మరిన్ని వినూత్న ఆవిష్కరణలు చేపట్టాలని కోరుకుందాం నూతన ఆవిష్కరణలకు కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ తాజాగా మహిళల భద్రతకు సంబంధించిన నగర కుర్రాలు అభయ్ కోట్ అనే సరికొత్త జాకెట్ను రూపొందించారు దీని ద్వారా అటు వినికిడి ఇటు మాట్లాడడం సమస్య ఉన్న వారికి ఈ జాకెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని నగర కుర్రాలు రాకేష్ దినేష్ తెలిపారు కెమెరా పర్సన్ యమ వెంకట్తో కలిసి ఉదయ్ కిరణ్ టీ న్యూస్ హైదరాబాద్